Vyasam Vasishtanaptaram Sekte Pautrabakalmasham Parasaratmajam Vande Sukatatantaponidhim Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha Kanyabharani Sanjatam Vadhula Kulabhushanam Sri Rangarya Guru Putram Shadhagopamaham Bhaje Asmat Gurubhyo Namaha. అందుకే స్వామిని భానుహు అంటున్నాం. భా అనే ధాతువుపై దాభాభ్యాం అనే సూత్రంతో నుహు అనే ప్రత్యయం వస్తే భాను అనే పదం ఏర్పడుతుంది. స్వయే స్వయం ఉద్భవవు అను ప్రమాణం దీనికి చెప్తున్నాడు. అంటే స్వయముగానే ప్రకాశించేవాడు, పరమాత్మను ప్రకాశింపచేసేవాడు ఇంకోడు ఎవరు ఎక్కడ లేరు అన్నమాట. ఆయన ప్రకాశించుట వేరు, దానికి శోభాహేతువులైన కారణము లేవి లేవు. ఎంత శ్రమపడ్డా ఆకారంలో ఏమాత్రం మార్పు లేకుండటనే వీర్యము అంటారు. మనం కొద్దిగా కష్టపడితే అరిసిపోతాం, ముఖం వాడిపోతుంది, కనులు వాడిపోతుంటాయి కదా, శరీరంలో వికారం ఏర్పడుతుంది, మనస్సులో వికారం ఏర్పడుతుంది. ఆయన ఇంత పెద్ద సృష్టి చేసిన, అంత పెద్ద సంహారం చేసిన, ఇంత రక్షణ చేసిన ఏ మార్పు ఉండదు. అలా ఏ మార్పు లేకపోవటాన్నే వీర్యము అన్నారు. అలాంటి వీర్య గుణం కలవాడు మనకు మహానుభావుడు ఇక్కడ ప్రద్యుమ్న అని మనం చెప్పుకున్నాం. ఈ రీతిలో అలాంటి వీర్యము కలవాడు ప్రద్యుమ్ని యొక్క రెండవ గుణం వీర్యం. మొదటి గుణం ఐశ్వర్యం చెప్పుకున్నాం. ఐశ్వర్యం వీర్యం ప్రద్యుమ్ని గుణాలు. మొదటి నామంతో ఐశ్వర్యాన్ని చెప్పాం, రెండవ నామంతో వీర్యాన్ని చెప్తున్నాం. అంటే ఏమిటి, సృష్టి అనబడేటువంటి పెద్ద ఘనకార్యం ఎంత గొప్పగా చేసినా అలుపు సొలుపు ఎరగనివాడు, ఒకే విధంగా ఉండేటువంటి వాడు, అలా ఉండటాన్నే వీర్యం అంటాము. పరమాత్మలో ఆ గుణము పరిపూర్ణంగా ఉందని సృష్టికర్త అయినటువంటి ప్రద్యుమ్నమూర్తికి సర్వదా ఒకే మాదిరి ప్రకాశించే స్వభావము ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఆయనను భానుహు అంటారు. ఇలా ఈ రీతిలో 124 125 నామములు వ్యూహములోని ప్రద్యుమ్న మూర్తిని మనకు స్పష్టంగా వివరించాయి అన్నాం. 126 చెప్పుకున్నాం, 125 126. ఇప్పుడు 127వ నామం విశ్వక్సేన. ఓం విశ్వక్సేనాయ నమః అనేటువంటి నామాన్ని మనం తీసుకుంటే అస స్థాపక అనిరుద్ధ. ప్రద్యుమ్న అయిపోయింది, సంకర్షణ చెప్పుకున్నాం, ప్రద్యుమ్న చెప్పుకున్నాం, ఇప్పుడు అనిరుద్ధుడు, ఇతను స్థాపకుడు. అంటే స్వామినా సహవర్తత ఇతి సేనా, సహ ఈశ్వరేతి యాస్క అనేక రక్షకవంత జంతవ విశ్వంచ అసీతి ఇయమత్ర సామర్థ్య శరీర శక్తి అనేటువంటిది వ్యాఖ్యానం. అంటే ఏమిటి, సంహారపూర్వకముగా సృష్టిని తెలిపిన తరువాత స్థితిని కలిగించేటువంటి అనిరుద్ధమూర్తిని విశ్వక్సేన పదముతో చెప్పుతున్నారు. నిరుక్త గ్రంథరచైనటువంటి యాస్కుడు ఇనేన సహవర్తత ఇతి సేన అనే అర్థం చెప్పి సేన అనే పదానికి వివరణ ఇచ్చాడు. సేన అంటే ఏమిటి, రక్షకుడు కలది సేన అని దీనికి అర్థం. సేన అంటే రక్షకుడు కలది అని దీనికి అర్థం. అలా సర్వరక్షకులు గల ప్రాణులు అంతటా ఉన్నారు కాబట్టి విశ్వకు సేనాహ యస్య అనే విపత్తిని బట్టి సర్వరక్షకుడైన అనిరుద్ధుడు విశ్వక్సేనుడు అనబడుతున్నాడు. అతను సర్వరక్షకుడు కదా,
అందుకే స్వామిని విశ్వక్సేన అంటాం. ఇలా అందరిని రక్షించగల సామర్థ్యమే శక్తి అంటారు. అనిరుద్ధుడు ఇక్కడ శక్తి కలవాడు అన్నమాట. వ్యూహములలోని చివరి అయినటువంటిది అనిరుద్ధమూర్తిలో ఉండేది శక్తి తేజస్సు కదా. ఈ రెండు గుణాలు స్ఫుటముగా మనకు కనపడుతున్నవి. సంకర్షణ ప్రద్యుమ్నులు ప్రళయ సృష్టికర్తలు. అంటే సంకర్షణుడు ప్రళయకర్త, ప్రద్యుమ్నుడు సృష్టికర్త, ఇక అనిరుద్ధుడు స్థాపకుడు, స్థితికర్త, అంటే రక్షకుడు అన్నమాట. సర్వరక్షకుడు ఈయనే అని ఇతనికి విశ్వక్సేన నామం తెలుపుతుంది. ఈయన అను పదానికి ప్రభువు అనేటువంటి అర్థం చెప్పుకుంటాం. ఈయన అంటే ప్రభువు. సా ఈయన సేన అనే పదంతో రక్షకుడగు ప్రభువుతో కూడినది అనేది సేన అనే పదం చెప్తుంది. ప్రభువునకు అధీనమై ఉండేది ఉండే సైన్యాన్ని సేన కదా. సేనాధిపతి తనను రక్షించుటకు సేనను పెట్టుకొనక తాను తన సేనలో ప్రతి ఒక్కరికి అపాయం కలగకుండా కాపాడుతాడు. సైన్యం సేనాధిపతిని కాపాడటం కాదు, సేనాధిపతి సైన్యాన్ని కాపాడాలి. సేనాధిపతి అంటే సైన్యంలోని ప్రతి వారిని తాను కాపాడాలి. తనను కాపాడుకోవడానికి సైన్యం కాదు, సైన్యాన్ని కాపాడడం కోసం తాను. సేన అంటే సేనాధిపతితో రక్షకునితో కలిసి ఉన్నదాన్ని, కూడి ఉన్నదాన్ని సేన అని అంటాము. ఇది మనకు చెప్పేది రాజనీతి శాస్త్రం చెప్తుంది. కాబట్టి పరమాత్మ మనందరము సేనల వంటి వారము. పరమాత్మ మనకు రక్షకుడు, ఆయనచే పరిపాలించబడే మనం అందరం ఉన్నామే. వీళ్ళంతా విశ్వకనగా అంతటా అనేటువంటి ఒక అర్థాన్ని చెప్తున్నాం. తనచే రక్షింపబడే ఇట్టి సేనలు పరివారములు అంతటా కలవాడు. అనంతమైన సైన్యము అన్ని చోట్ల కలవాడు కనుక ఆయనను విశ్వక్సేనుడు అంటున్నాం. సర్వరక్షకుడు అని సారాంశం. విశ్వక్సేన అంటే సర్వరక్షకుడు. ఇలాంటి రక్షణ సామర్థ్యాన్నే శక్తి అంటారు కదా. ఆ శక్తి అనిరుద్ధమూర్తిలో ఉన్నట్లు విశ్వక్సేన పదం మనకు స్పష్టంగా చెప్తున్నది. ఇలా మనం 27వ నామాన్ని చెప్పుకున్నాం.